ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల్లో ఉద్యోగాల కోత మొదలైంది. ట్విట్టర్ ని చేజిక్కించుకున్న వెంటనే 50% మంది ఉద్యోగులను తొలగించి ఉద్యోగులకు షాక్ ఇచ్చారు ఎలన్ మస్క్. ఇండియాలో అయితే ఎడ్యూటెక్ కంపెనీలు వందల సంఖ్యలో తమ ఉద్యోగస్తులను తొలగిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగులను తొలగించే కార్యక్రమాన్ని ఫేస్బుక్ మాతృ సంస్థ మేటా కూడా నిర్వహిస్తోంది. తమ కంపెనీలో పనిచేస్తున్న 11,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తమ ఉద్యోగుల సంఖ్యను 13% మేరకు తగ్గిస్తున్నట్లు మేటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ఫేస్బుక్ 18 ఏళ్ల చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులు తొలగించడం ఇదే మొదటిసారి. కంపెనీ పెడుతున్న ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి సారిస్తున్నామని కంపెనీ చరిత్రలో ఇది చాలా కఠినమైన రోజని మార్క్ జుకర్బర్గ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ వరకు నూతన నియామకాలు కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జుకర్బర్గ్ తొలగించిన ఉద్యోగులకు క్షమాపణలు కూడా చెప్పారు. మేటా కంపెనీ యాజమాన్యంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఉన్నాయి. వీటిలో 87,000 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులే ఉన్నారు. తొలగింపుకు గురైన ఉద్యోగులకు 4 నెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వనున్నారు. అదేవిధంగా వారి కుటుంబానికి కూడా 6 నెలల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కొనసాగిస్తారు. డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ తగ్గడంతో గత సెప్టెంబర్లోనే ఖర్చుల తగ్గింపు ఉంటుందని ముందుగానే హింట్ ఇచ్చారు మెటా సీఈఓ జుకర్బర్గ్. ఓ మై గాడ్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.